మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం దాదాపుగా నాలుగు నెలల నుంచి వక్రించి ఉండేటటువంటి కుజగ్రహము గ్రహం యొక్క మార్పు వలన ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజు నుంచి ఒక మూడు రాసుల వారికి మంచి రోజులు రాబోతు ఉన్నాయి ఈ మూడు రాసుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి ఒక్కోటి దేవతల యొక్క అనుగ్రహము ఈ రాశుల వారిపై ఉండబోతుంది పరమ పవిత్రమైనటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి నుంచి కూడా ఈ కుజుని యొక్క మార్పు వలన ఈ రాశుల వారిలో ఎన్నో యోగాలు ఉన్నాయి కుజుని యొక్క మార్పు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది కొన్ని రాసుల వారికి మాత్రం కుజగ్రహం అనేది ఏదైతే ఉందో చాలా రకాలైనటువంటి కారకత్వాలనేవి కుజునిలో ఉంటాయి ఆయన వ్యతిరేకించేటటువంటి స్థానాలలో కనుక ఉన్నట్లు అయితే ముఖ్యంగా ఒకటి ఐదు ఎనిమిది పన్నెండవ స్థానాలలో గోచార ప్రసాదిస్తూ ఉంటాడు నెలన్నర రోజుల పాటు ఒక రాశిలోనే సంచారం చేసేటటువంటి కుజగ్రహము నాలుగు నెలలుగా స్తంభించి వక్రీకరించి ఆయన మీనరాశిలోనే ఉండిపోవటం జరిగింది దీని వలన మేషరాశి వారు ముఖ్యంగా మీనరాశి వారు అదే విధంగా సింహరాశి వారు రాశి వారు ఈ యొక్క నాలుగు రాశుల వారు చాలా విశేషవంతమైనటువంటి చెడు ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు ముఖ్యంగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలకు కుజగ్రహము కారణమైతే మేషరాశి వారికి నిద్ర సౌఖ్యాన్ని తగ్గించి మానసికంగా శారీరకంగా చాలా కష్టపడేటట్లు ఆయన చేస్తూ వచ్చు వచ్చాడు సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు ఉద్యోగపరమైనటువంటి చికాకులు ధనుర్ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు మానసికమైనటువంటి భయము అదే విధముగా మేనరాశి వారికి ఉద్యోగ రీత్యా ఇబ్బందులు రాక్షసులు ఏ విధంగా అయితే మనల్ని పీడిస్తూ ఉంటారో అదే విధంగా మీనరాశి జాతకులను కుజుడు కొన్ని రోజులుగా ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది అయితే డిసెంబర్ నెలలో ఇరవై నాలుగవ తేదీ రోజున కుజుడు మీనరాశిని వదిలిపెట్టి తన యొక్క స్వక్షేత్రము అయినటువంటి మేషరాశిలోనికి సంచారం అనేది చేయబోతూ ఉన్నారు మేషరాశి యొక్క సంచారము కారణం చేత మూడు కీలకమైనటువంటి రాశుల వారు లాభపడబోతూ ఉన్నాయి అందులో ప్రథమమైనటువంటిది రాశి మిథున రాశి ఫిబ్రవరి నెలలో మనకు ఎదురవుతూ ఉండేటటువంటి షడ్గ్రహ కూటమి వలన తీవ్రంగా ఇబ్బంది పడేటటువంటి రాసులలో ప్రధానమైనటువంటి రాసులుగా చెప్పబడినటువంటి మిథున కుంభరాశుల వారు కుజుని యొక్క మార్పు వలన చాలా యోగ్యవంతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు సద్గ్రహ కూటమి నుంచి మిథున రాశి జాతకులను కుంభరాశి వారిని కాపాడేటటువంటి గ్రహము కుజుడు రాశి సంచారాన్ని ప్రారంభం చెయ్యబోతూ ఉన్నాడు ముఖ్యంగా మిథున రాశి వారికి అష్టమంలో ఫిబ్రవరి నెల ఎప్పటి నుంచి మొదలు పెట్టుకుని డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ప్రతి గ్రహము కూడా అష్టమ స్థానంలోనికి వెళ్తూ ఉంది ముఖ్యంగా జనవరి నెలలో మకర సంక్రమణం దగ్గర నుంచి దశమ స్థానంలోనికి వచ్చేటటువంటి గ్రహాల యొక్క సంఖ్య అనేది పెరుగుతూ ఉంది ఇప్పటికే గురు శనులు అష్టమ స్థానంలోనికి వెళ్ళగా రవి బుధ శుక్రులు అష్టమ స్థానంలోనికి వెళుతూ వెళుతూ ఉన్నారు చంద్రుతో కలుపుకొని ఆరు గ్రహాలు అష్టమంలోనికి స్థితిని పొందబోతూ ఉన్నారు ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మిథున రాశి వారికి లాభ స్థానంలో ఉండేటటువంటి కుజుని వలన అష్టమ స్థానంలో ఉండేటటువంటి ఆరు గ్రహాల వలన వచ్చేటటువంటి విపరీతమైన పరిస్థితిని కుజుడు అడ్డుకట్ట వేస్తాడు గతంలో షష్ట గ్రహ కూటమి వలన ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానమైనటువంటి రాశి మిథునంగా ఉంది మిథున రాశి వారికి ఏ గ్రహం కాపాడుతుందని భయపడుతూ ఉన్నారు కాపాడేటటువంటి గ్రహము కుజగ్రహంగా మనము చెప్పుకోవచ్చు కుజుడు లాభ స్థానమందు ఉండగా ముఖ్యంగా అష్టమము ఆయు స్థానము ఆకస్మికమైనటువంటి స్థానము అదే విధముగా ప్రమాదాలకు నెలవేనటువంటి స్థానము రోగముల స్థానము వీటి యొక్క స్థానాలలోకి అనేవి వెళ్లడం గోచార రీత్యా మంచిది కాదు దాని నుంచి కుజుడు ఖచ్చితంగా మిథిన రాశి వారిని కాపాడపోతూ ఉన్నాడు అంతేకాకుండా ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులని యొక్క షష్ఠగ్రహ కూటమి మీకు కలిగింపచేసిన అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగి చాలా ధైర్యంగా ఎదుర్కొనే గలిగేటటువంటి ఆ యొక్క పరిస్థితులను ధైర్య సాహసాలని కూడా కుజగ్రహము మీకు ఉంది మిథున రాశి వారు గొప్ప పరిస్థితుల్లోనికి వెళ్ళబోతూ ఉన్నారు ఇది చాలా గొప్ప విషయము మిథిన రాశి జాతకులకు దాదాపుగా ఏడు గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నాయి షష్ట గ్రహ కూటమి రోజున కేవలము ఒకే ఒక గ్రహము కుజుడు అనుకూలించేటటువంటి కారణము చేత మిథున రాశి వారు గండం నుంచి బయటపడబోతూ ఉన్నారు తరువాత కుంభరాశి వారి గురించి మనం చెప్పుకున్నట్లు అయితే పన్నెండవ స్థానమునందు షష్ట గ్రహ కూటమి పడుతూ ఉంటే తృతీయంలోనికి కుజుడు స్వక్షేత్రంలోనికి మారిపోతూ ఉన్నాడు ఇది చాలా కీలకమైనటువంటి మార్పు తృతీయ స్థానము చాలా ముఖ్యమైనటువంటి స్థానము అది ఉపచయ స్థానము గోచార రీత్యా తృతీయ స్థానంలోనికి కుజగ్రహము వెళ్ళినప్పుడు ఆర్థిక పరమైనటువంటి వడిదుడుకల నుంచి కాపాడుతాడు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతారు అంతేకాకుండా పన్నెండవ స్థానము నిద్రకు సంబంధించినటువంటి స్థానము కాబట్టి నిద్రా సౌఖ్యం అనేది తక్కువగా ఉండి ముఖ్యంగా వ్యయమందు రవి బుధ శుక్ర చంద్ర గురు శనిల యొక్క స్థితి అనేది ఎప్పుడైతే ఉంటుందో అనారోగ్య సమస్యలు అనేవి రావటానికి అవకాశాలు అనేవి ఉంటాయి అదే విధంగా స్థాన చల్లడానికి అవకాశాలు ఉంటాయి నిద్ర సౌక్యము తగ్గడానికి అధిక ధన వ్యయము అవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటి అన్నిటి నుంచి గ్రహం అనేది మిమ్మల్ని చాలా తేలికగా బయటపడేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పు ద్వారా కుంభరాశి జాతకులు కూడా షడ్గ్రహ గ్రహ కూటమి నుంచి దాదాపుగా బయటపడి యొక్క కుజ గ్రహం వల్ల మంచి యోగాలు ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా ప్రతికూలిస్తూ ఉన్నప్పటికీ కూడా కుజుని యొక్క అనుకూలత వలన షష్ట గ్రహ కూటమి ప్రభావం నుంచి కుంభరాశి వారు బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరొక ముఖ్యమైనటువంటి రాశి రుచిక రాశి చాలా కాలం తరువాత చాలా కాలం తరువాత రహస్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ట స్థానమునందు యొక్క రాశి వారికి ఉన్నారు ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఉండేటటువంటి గ్రహస్థితి రుచిక రాశి వారికి పెద్దగా ఉపయోగకరంగా అయితే లేదు ముఖ్యంగా వీరు అనారోగ్యపరమైనటువంటి సమస్యలతోటి ఏదో ఒక తెలియన పరమైన ఇబ్బందులతోటి ఉద్యోగపరమైనటువంటి వడిదుడుకలతో ప్రయాణాలు వాయిదా పడటము ఎంతవరకు ప్యానుడుగా వచ్చినటువంటి పనులన్నీ కూడా ఆటంకాలతో ఏదో ఒక రకమైనటువంటి విఘ్నాలు అదే విధంగా జాప్యం అనుకోనటువంటి ఆటంకాలతోటి ముందుకు వెళుతూ ఉండేటటువంటి ఈ యొక్క పరిస్థితులలో స్థానమునందు ఉండేటటువంటి కుజుని వలన మనకు చాలా యోగ్యవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఉండబోతూ ఉన్నాయి వస్త్ర లాభాలు కలుగుతాయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా రుణాలతోటి సతమతం అయిపోతూ ఉండేటటువంటి వృచ్చిక రాశి వారు రుణ బాధల నుంచి బయటపడబోతూ ఉన్నారు అనారోగ్య పరమైనటువంటి సమస్యల నుంచి కుజుడు చాలా తేలికగా బయటపడేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంటారు ఎటువంటి భయంకరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని తగ్గించి వేసేటటువంటి శక్తి అనేది రహస్యాధిపతి అయినటువంటి కుజునికి ఉంటుంది కాబట్టి వృత్తికి రాసి జాతకులకు కుజుడు అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయట పడబోయపోతూ ఉన్నాడు రుణ కూడా తొలగిపోతాయి శత్రువుల యొక్క దాడి అనేది మీ మీద ఏదైతే జరుగుతూ ఉందో దాని నుంచి కూడా తేలికగా చాకచక్యంగా మీరు బయటపడబో ఉన్నారు అన్ని రకాలైనటువంటి యోగాలను కుజగ్రహం మీ రాసి వారికి ఉన్నారు మన మీద వచ్చేటటువంటి ఉన్నాయో దుష్ప్రచారాలు నీలాప నిందలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడేటువంటి శక్తిని అదే విధంగా ఏదైతే గొప్ప పనులు ప్రారంభిస్తూ ఉన్నారు వాటి నుంచి కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి